Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. July 8th, we wanted to go ahead and launch this program. Dadapuga 30 lakshala mandiki pedalaku illa pattalu vaalla perto registration cheyinchali ani చాలా ఆశపడ్డాం. ఐ మీన్ ఇట్స్ అ బిగ్ ప్రోగ్రామ్. ఎంతోమంది పేదలకు వాళ్ళ జీవితాలకు నిజంగా ఒక పెద్ద ఆధారం అనేది ఇంటి స్థలం ద్వారా వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటెన్షనలీ కోర్టుకు పోవడం, ఆ కోర్టుల ఆధారంగా చివరికి మనం సుప్రీంకోర్టు దాకా కూడా పోవాల్సిన పరిస్థితి. ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కోవిడ్ వల్ల అనుకున్న స్పీడ్లో దే కుడ్ నాట్ డిస్పోజ్ ద కేస్. సో డి పట్టాల కింద ఇవ్వడము అన్నది ఏ రోజైనా మనం చేయొచ్చు. ఈరోజు కూడా మనం అనుకుంటే డి పట్టాల కింద ఇచ్చేసేయచ్చు. అది ఏ రోజైనా మనకున్న ఆప్షన్. కానీ డి పట్టాల కింద అసైన్మెంట్ కింద ఇవ్వడం కన్నా పేదవాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగితే వాళ్ళకి అదొక ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా ఈ కోర్టు కేసులు వేయడము, ఈ డిలే జరగడం జరుగుతూ ఉంది. బట్ ధర్మం ఎప్పుడైనా కూడా చివరికి గెలుస్తుంది. చేసేది మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం. 30 లక్షల మంది అంటే దాదాపుగా 20% ఆఫ్ ది పాపులేషన్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 50 లక్షల ఇళ్ళు దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటే ఇందులో నౌ వీఆర్ గివింగ్ 30 లక్షలు అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మళ్ళీ మనము ఇంటి యజమానులుగా చేస్తూ ఉన్నాం, ఇంటి స్థల యజమానులుగా చేస్తూ ఉన్నాం. సో మంచి కార్యక్రమానికి దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు. అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ధర్మం చివరికి గెలుస్తుంది. సుప్రీంకోర్టులో వి విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ అవుట్కమ్. ఐఎమ్ వెరీ ష్యూర్ గాడ్ విల్ బీ దేర్, హీ విల్ గైడ్ అస్. సో ఇండ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఆగస్ట్ 15th, ఒక నెల July 8th నుంచి ఆగస్ట్ 15th టెంటేటివ్గా అనుకుంటా ఉన్నాము. బై దెన్ ఐఎమ్ ప్రిజ్యూమింగ్ దట్ సుప్రీంకోర్టులో కేసెస్ అయిపోతాయని అనుకుంటా ఉన్నాను. సో ఆగస్ట్ 15th దేశానికే ఇండిపెండెన్స్ వచ్చిన రోజున ఆ రోజు ఈ 30 లక్షల మంది పేదలకు కూడా స్వతంత్రం వస్తుంది అని, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ పేదలకు కూడా స్వతంత్రం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు కూడా దీన్ని ఆశీర్వదిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను.